చెప్పండమ్మా, ఈసారి జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుందా, చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందా? మీ జగన్ అన్నే మాకు మేలు, మా పేదరికం పంగొట్టాడు, కావాలంటే అక్షరాలు రాసిస్తాను నేను, దేనికి మాకు లోటు చేయలేదు. జగన్ ఎందుకంటే మాకు అన్ని పథకాలు కానీ అమ్మఒడి కానీ పింఛన్లు ఇంటికే వస్తున్నది. మేము పోయి గంటల తర్వాత నిలబడి తెచ్చుకుంటున్నాం ఇదివరకు, ఇప్పుడు మా ఇంటికే నిద్ర లేపిస్తా ఉన్నారు. అందుకని జగన్మోహన్ రెడ్డి అంట. అందు మరి ఇక్కడ మీ కాళహస్తి మధుసూదన్ రెడ్డి వస్తే బాగుంటుందా, సుధీర్ రెడ్డి వస్తే? మాకు మధుసూదన్ రెడ్డి వస్తేనే మంచిది. ఎందుకమ్మా? తప్పు చేయలే ఆయన, అన్నిటికీ బాగా సదుపాయంగా ఫోన్లు చేసి కూడా మీకు ఏం కావాలా, మంచి చెడ్డ నాకు చెప్పండి అమ్మా అని చెప్పి కనుక్కుంటున్నాడు. ముందు ఎవరు మాకు యాడున్నారా, ఎవరు ఎక్కడ మంచి ఏం చెడ్డ ఏం అన్న వాళ్ళే లేరు. మా భీమ మధుసూదన్ రెడ్డి వచ్చినాక అన్ని గ్రహించుకొని చూసుకొని మాట్లాడుతున్నాడు, మేము జవాబు ఇస్తున్నాం, తోడుబుట్టు మాదిరిగా జరుగుతా ఉంది మాకు. అవును అవును. మరి ఈసారి పైన జగన్ పక్క అంటారు? అవును. థ్యాంక్ యూ అమ్మా. చెప్పండమ్మా, ఈసారి జగన్మోహన్ రెడ్డికి ఓటేద్దాం అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడుకి, మీ అంచనాలు ఏముందా? జగన్మోహన్ రెడ్డికే ఓటేస్తాము, ఎందుకంటే నేను మాకు 15 సంవత్సరాలకి ముస్లింస్ వాళ్ళకి పెళ్ళి అయిపోతుంది, మా హయాంలంతా తెలుగుదేశమే ఉన్నింది అప్పట్లో. అప్పుడు నా బిడ్డల్ని సాక్కోలేక నేను కోయిట్కి వెళ్ళిపోయినా, నా బిడ్డల్ని సాకలేను, నాకు ఇక్కడ ఏ ఉపాధి లేదనేసి. కానీ ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలుగుతాను, ఇక్కడే ఉండి నా బిడ్డల్ని చూసుకుంటా ఉన్నాను, నా బిడ్డలకు పెళ్ళిలైనా వాళ్ళ బిడ్డలకు కూడా నేను గైడెన్స్గా చూసుకుంటాను. ఎందుకంటే అమ్మ ఒడి వస్తుంది, అది పెట్టుకుంటాను, నాకు 18,000 వస్తుంది, ఆ డబ్బులు పెట్టుకునేసి ఇంటి దగ్గరికి చీరలు తీసుకుని వచ్చి వ్యాపారం చేసుకుని ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా. మా ఆయన కూడా కరోనా అప్పుడు చనిపోయినాడు. చనిపోయినప్పుడు మధుసూదన్ రెడ్డి ఆదుకోకుంటుంటే ఆ రోజు పిలిచి గ్లాస్ నీళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా మాకెవరు లేరు అప్పట్లో. ఇక్కడ మన మధుసూదన్ రెడ్డి గారు గెలుస్తారంటే 100-200% గెలుస్తారు. మాకు పెద్ద పెద్ద వాళ్ళ విషయాలు పెద్ద పెద్దవి మాకు తెలియదు, దాంతో మాకు సంబంధం లేదు. మా నోటు దాకా అందించినారు అన్నం, ఆ దాని ఆ కృతజ్ఞతతో మేము ఓటేస్తాం. నెక్స్ట్ సీఎం ఆయనే, ఇంకెవ్వరు లేరు. మీరు ఎంత ఏమన్నా చేసుకోండి, ఆయనే సీఎం, మదర్నే మాకు ఎమ్మెల్యే. థ్యాంక్ యూ. చెప్పాలమ్మా, ఈసారి జగన్మోహన్ రెడ్డి గెలుస్తారా, చంద్రబాబు నాయుడు గెలుస్తారా అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారు. ఎందుకనే దానికంటే ఆయన ఇచ్చిన పథకాలు, ఆయన చేసిన అభివృద్ధి. మరి ఇక్కడ మీ కళహస్తి ఎవరు గెలుస్తారంటారు? మరి మా బీప్ మధుసూదన్ రెడ్డి గెలుస్తారు. మధుసూదన్ రెడ్డి మదన్న అంటే ఈ పొద్దు పేదవాళ్ళకి అండగా నిలబడిన వ్యక్తి ఎవరంటే మా మదన్న, అది 100% చెప్పగలుగుతాం. నేనే కాదు, అలాంటి మహిళలు ఎంతో మంది ఆయన వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఉండవు. ఇంట్లో ఏదన్నా కష్టమన్నా పేదవాళ్ళు పెళ్ళిళ్ళని, ఈ పొద్దు అన్నా మా ఇంట్లో ఆడబిడ్డలకు పెళ్ళిళ్ళన్నా అంటే మేనమామ సంఘం ఇవ్వడం కానీ, తాళ్ళబొట్లు ఇచ్చి పెళ్లికి బట్టలు పెట్టడం కానీ, అదే మాది ఎవరైనా చనిపోతే, పేదవాళ్ళు చనిపోతే 10,000 ఇవ్వడం కానీ, మదన్నకి ఇంట్లో వచ్చిన సంస్కారం అది, అందువల్ల మదన్న గెలుస్తారు. చెప్పాలన్నా, ఈసారి జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు అనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు? 100% అంటే జగన్మోహన్ రెడ్డి గెలుస్తారన్నా. ఎస్టీ మాకు చాలా పథకాలు ఇచ్చినాడు, మా వాళ్ళకి అభివృద్ధి చేసినాడు, మాకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. మమ్మల్ని అతి ఎక్కువ గుర్తించింది జగన్మోహన్ రెడ్డి అయినా గుర్తించింది. జగన్మోహన్ గెలుస్తారు. మీ కళహస్తి ఎవరు గెలుస్తారు? మదన్న గెలుస్తానా. ఎందుకన్నా అంటే మధుసూదన్ రెడ్డి గారు మదన్న అనేది ఏమంటే అందరినీ కలుపుకుని గుణం ఉండేది వరకు మదనకే గుణం ఉందినా. ఎందుకంటే ముస్లింస్కి ప్రత్యేక మనం సంఘం అనేసి ముస్లింస్కి ఇచ్చాడు. ముస్లింస్కి ఏమి ఇచ్చాడు? బీరువా మంచము, ఒక ఆడబిడ్డకి భరోసా ఇచ్చినాడు. ఇంకోటి ఏమంటే తెలుగు వాళ్ళు ఉన్న వాళ్ళకి మాకు తోడు బండ్లుగా ఇచ్చారు, మా బంధువులు కదా తోడు బండ్లు. థ్యాంక్ యూ. చెప్పాలన్న, ఈసారి మీ ఎవరు గెలుస్తారు అనుకున్నారు, చంద్రబాబు నాయుడా జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి. ఎందుకన్నా? జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అందరికి అందినాయి కాబట్టి, ప్రతి ఒక్కరు లబ్ధి పొందారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. మరి ఇక్కడ మీ కళహస్తి ఎవరు వస్తారంటారు? మధుసూదన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తారు. ఎందుకంటే ఆయన రేణిగుంట కానీ, శ్రీ కాళహస్తి కానీ, దేవాలయం కానీ, పేద ప్రజలు కానీ అందరికీ అభివృద్ధి పథకంగా ముందుకు సాగించారు. ఆపదలో ఉండే వాళ్ళు కూడా సాయం చేస్తారు ప్రతి ఒక్కరికి, ఆయన ఖచ్చితంగా గెలుస్తారు. థ్యాంక్ యూ. చెప్పాలన్న, ఈసారి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇద్దరు ఉన్నారు, మీ ఓటు ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు అనుకున్నాను? ఎందుకంటే ఒక ఫ్యూచరు, ఒక విజన్, ఒక దీనితో ఒక కాన్సెప్ట్గా ఒక సీఎం పదవికి పూర్తి 100% న్యాయం చేసేటటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు ఇప్పుడు నవ యువకుల్లో అంటే ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక విజన్ ఉన్నటువంటి మనిషి, ముందుకు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోగల ఒక మంచి మనిషి. ఇక్కడ మరి మధుసూదన్ రెడ్డి గారు ఎట్లా ఉంటుంది మరి?
మధుసూదన్ రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి నవరత్నాలు ఏ విధంగా ఇస్తున్నారో ఆ విధంగా కాళాసి నియోజకవర్గానికి మధుసూదన్ రెడ్డి గారు సహాయ రత్నాలు అని ప్రతి ఒక్క ముస్లింలు ఆడపడుచు మా ఇళ్లలో పెళ్లి జరిగితే మధుసూదన్ రెడ్డి గారు మా ఇళ్లలో ముస్లింల ఇళ్లలో మేనమామ ఆయన.